इतर पार्टी उन्ना अब समस्या उलंगा उद्यम में वाल पागन एन कलू प्रतिपक्ष सभ्यु निजर्ग विवक्ष चूप्चक अराचक मुख्यमंत्री को बफून पंपी निजर्गा मंत्रि पदवी अडकोनी चिनाटे कल्याण लक्ष्मी चक्ल अभी वालीड लेव वालीड लेने कल्याण लक्ष्मी चक्ल मंत्री एमएलए हक्ल कलरा ग्राम ग्रमा दिक्कट इतना बफून पंपी चपाले चाला उ नीन क्लारीफिकेशन एमदल प्रेस मीट द्वारा अंत मुख्यमंत्री गार अराचकाल गत 8 సంవత్సరాలుగా ఏ విధంగా కేసీఆర్ కుటుంబం ఆయన మనుషులు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవినీతి సొమ్ముని ఏ విధంగా విదేశాల్లో దాచుకున్నది కూడా రాబోయే రోజుల్లో బయటికి వస్తది తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి నాలాంటి వ్యక్తి ఈ రోజు పదవిలో ఉండి ప్రలోభాలు పెట్టినా పార్టీ మారకుండా केसीआर पै युद्ध प्रकटिस्तुन्ना अंटे अदि तेलंगाण प्रजल कोसम प्रजास्वाम्यानि कापाडडं कोसम स्वार्थं कोसम अयिते पदवुलु वीडरु राजीनामा चेयरु इप्पुडु नेनु एम्मेल्येनि नाकु राजीनामा चेयाल्सिन अवसरं लेदु मुख्यमंत्री कालु दूवुतुन्नाडु चालेंज चेस्तुन्नाडु मनुषुल्नि पिलिपिंचुकुन्नाडु अंदर्नि पिलिपिंचुकोनि राजीनामा चेस्तडु उपेन्निक वस्तदि मनं गेलवालि ओडगोट्टालि अनि चेप्पि కయ్యానికి సిద్ధం నేను అని చెప్పి రెచ్చగొడుతున్నాను నన్ను నేను ఒకటే అడుగుతున్నా మునుగోడు ప్రజలకు మీరు నన్ను గెలిపించుండి గుండెల్లో పెట్టుకొని మీ రుణం తీర్చుకుంటా మీ తరపున అసెంబ్లీలో గొంతు వినిపించిన ప్రతి సమస్య గురించి మీ గురించి మాట్లాడినా శివన్నగూడెం రైతులు ప్రతి ఒక్కరి ప్రభుత్వం ఎలా వేధించింది సమస్యల విట్ల అశ్రద్ధ ఏ విధంగా చూసింది అన్ని మాట్లాడినా మీకు తెలుసా ఈ ముఖ్యమంత్రి డబ్బుల తోటి అధికారాన్ని అద్దం పెట్టుకొని హుజరాబాద్ లో ఏ విధంగా ప్రయత్నం చేసి విఫలమైందో మళ్ళోసారి మునుగోడుకొచ్చి మీ అందర్ని ప్రలోభాలకు గురిచేసి గెలవాలని చూస్తుండు మునుగోడు ప్రజలు తెలివికల్ల వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గాలి ఉన్నప్పుడు టిఆర్ఎస్ గాలి ఉన్నప్పుడు 2018 ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మకున్నా సరే నా మీద ప్రేమతోటి నా మీద అభిమానంతోటి నా మీద నమ్మకంతోటి నన్ను గెలిపించింది నాకున్న వ్యక్తిగత సమస్యల వల్ల టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారంట రాజగోపాల్ రెడ్డి మునుగోడులో తిరగలేదని మీరు పొద్దున్న లేస్తే నియోజకవర్గం తిరిగేది ప్రజా సమస్యల గురించి కాదు అధికారుల దగ్గర కమిషన్ ఎట్లా నడుకోవాలి భూముల దందా ఎట్లా చేయాలి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే నా నియోజకవర్గం నాకంటే ఎక్కువ తిరుగుతాడు ప్రజా సమస్యల గురించి కాదు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నియోజకవర్గ అభివృద్ధి పనులు చేస్తాను కాదు ఎక్కడెక్కడ ఎవరు భూములు లాక్కోవాలి భూముల సమస్యలు ఎక్కడ ఉన్నాయి కమిషన్ ఎట్లా లాక్కోవాలి ఆ పని మీద తిరుగుతున్నాడు రాజగోపాల్ రెడ్డి తక్కువ తిరుగుతాడు కానీ ఎక్కువ మాట్లాడతాడు అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి వచ్చిపోయినా సరే ప్రభుత్వం చేయలేని పనిని కూడా సొంత డబ్బుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కష్టాలు ఉన్న పేదవాళ్ళకి గాని అభివృద్ధికి గాని సహకరిస్తాడు నేను మాట్లాడతలేనని చెప్పేసి నీ దగ్గర పేపర్ ఉందని టీవీ ఉందని చెప్పి సోషల్ మీడియా ఉందని చెప్పి రోజు నా మీద దుష్ప్రచారం చేయించుతురు మునుగోడు నియోజకవర్గంలో కొందరు వ్యక్తుల్ని పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టి సోషల్ మీడియా ద్వారా నా మీద దుమ్మెత్తి పోస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు ఓడిపోయిన ఎమ్మెల్యే ఈ దరిద్ర మంత్రి కానీ ఒకడే సమాధానం చెప్తున్నాను అన్నిటికీ నేను ఎప్పుడన్నా ఏదైనా తప్పు చేసినా నా మీద ఏదైనా ఆరోపణలు ఉన్నాయా తక్కువ తిరిగినా సరే ఎక్కువ మందికి సహాయం చేసిన వ్యక్తిని కాదా నువ్వు ఎక్కువ మందికి ఎక్కువ సార్లు తిరిగి రోజు పోయి ఎంత మందికి సహాయం చేసినావు ఎన్ని కుటుంబాలను కాపాడినావు
నేను ఎన్నిసార్లు వచ్చి ఎంత మంది కుటుంబాలను కాపాడను ఒక్కసారి ఆలోచన చేయండి శరీరం వల్ల ప్రయోజనం లేదు ఎన్నికలప్పుడే ఎన్నికల సందర్భంగానే మున్గోడు నియోజకవర్గంలో గ్రామ గ్రామన తిరిగినప్పుడు నాకు సమస్యలు అర్థమైపోయినే దాని కోసమే అది మనసులో పెట్టుకొని నా హృదయంలో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా సమస్యలు పరిష్కరించమని కోరమంటున్నా తప్ప శాసనసభ్యునిగా నా హక్కుని కాలరాసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎమ్మెల్యేకి ఇయాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకుండా కనీసం కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఒక జిల్లా మంత్రి వచ్చి ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుంది ఎక్స్పైర్ అయిన చెక్కులు అంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట తెలంగాణలో అంటే నీ పార్టీలో ఉంటనే నీకు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రతిపక్ష సభ్యులకు ప్రోటోకాల్ లేదా